डॉक्टर गारु नेनु वारं क्रितं करोना वैक्सीन वेसुकुन्नानु नाकु रेंडु रोजुलुगा विपरीतमैन गोंतु नोप्पि मरी तलनोप्पि उंटुंदि ई समस्यलु वैक्सीन वल्ल वच्चाया लेक वेरे इतर कारणाल वल्ल वच्चाया ई समस्यकु मंदुलु वाडोच्चा నాకు సెకండ్ డోస్ అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లక్షణాలు ఏవైతే చెప్పారో వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే 2 డేస్లో వచ్చాయని, మోస్ట్లీ ఇది వ్యాక్సిన్ వల్లే వచ్చుంటాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజుల నుంచి 5 రోజుల లోపు ఇవన్నీ సింప్టమ్స్ కూడా తగ్గిపోతాయి. మీరు ఏం చేయొచ్చు అంటే పారాసిటమాల్ లాంటిది బాడీ పెయిన్స్కి అవి తీసుకోండి. యాంటీబయాటిక్స్ పెద్దగా అవసరం ఉండదు. అలాగే నొప్పి గోళీలు పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడకండి. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 డేస్లో సెటిల్ అవుతుంటాయి. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు వ్యాక్సిన్ తీసుకున్నారో ఇటువంటి సహజంగానే ఉంటాయి, మైల్డ్గానే ఉంటాయి. ఈవెన్ సెకండ్ డోసు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా కంగారు పడకండి, ఖచ్చితంగా మీరు సెకండ్ డోసు కూడా తీసుకోండి. ఒకవేళ ఈ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ థ్రోట్ పెయిన్ 5 డేస్ దాటి కూడా ఉంటుంది అంటే మాత్రం వేరే కారణాలు చూసుకోవాలి. వేరే ఏమైనా ఇన్ఫెక్షనా, వేరే రకంగా చూద్దాం. బట్ ఏదేమైనా ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా వ్యాక్సిన్ సంబంధించినవే. ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా సెటిల్ అవుతాయి. మీరు కంగారు పడకండి, రెస్ట్ తీసుకోండి, చల్లటివన్నీ ఆపేయండి, తర్వాత లిక్విడ్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తినండి, హ్యాపీగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 5 రోజులు దాటితే మాత్రం దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అండ్ సెకండ్ డోస్ కూడా మీరు ఖచ్చితంగా వేసుకోండి. మేజర్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఏముండవని అనుకోవడం మంచిది, అలాగే ఉంటుంది కూడా.